ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి. ఈరోజు మధ్యాహ్న సమయంలో ఏమవుతుందంటే మనకు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో ఈరోజు మనము వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బెల్ట్ తీసుకున్నామంటే అంటే నల్లమల అటవీ ప్రాంతం నుంచి మనకేమంటే మెల్లగా మనకేమంటే నంద్యాల జిల్లా, దాంతోపాటుగా ఏమంటే శేషాచల అడవులు అంటే తిరుపతి నుంచి అప్ టు మన కడప మధ్యలో కొన్ని వర్షాలు, దాంతోపాటుగా ఏమంటే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో ఈరోజు మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఏమవుతుందంటే మెల్లగా మనకేమవుతుందంటే రాత్రి, అదేలాగానే అర్ధరాత్రి సమయానికి కాస్తంత పుంజుకొని కాస్తంత మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని భాగాల్లోకి విస్తరించి రాత్రి లేదా అర్ధరాత్రి సమయం నుంచి ఏమవుతుందంటే మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లోకి రేపు తెల్లవారుజామున వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కాకినాడ కావచ్చు, లేకపోతే మనకేమంటే విశాఖపట్నం కావచ్చు, అదేలాగానే విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటుగా వచ్చేసి పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటుగా మనకేమంటే కోనసీమ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఏ విధంగా పడ్డాయో అంటే ఈరోజు తెల్లవారుజామున ఏ విధంగా పడ్డాయో రేపు తెల్లవారుజామున కూడా అదే విధంగా పడుతుంది. కానీ మనకేమంటే నిన్నటితో పోలిస్తే మనకేమంటే దీని యొక్క ప్రభావం వచ్చేసి అంటే ఉపరితల ఆవర్తన ప్రభావం వచ్చేసి బాగా తగుముఖం పడింది. కాబట్టి వర్షాలు కూడా మనకేమంటే రేపు తెల్లవారుజామున తక్కువ మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ చోట్ల వర్షాలు ఉండవు, కొన్ని చోట్లలో మాత్రమే మనకి ఈరోజు అంటే రేపు తెల్లవారుజామున వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మనకేమంటే రానున్న రోజుల్లో మనకు మరింత వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళి ఏ విధంగా వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ఉత్తర తెలంగాణ జిల్లాలలోకి ఏమవుతుందంటే ఒక అల్పపీడన ప్రాంతం అంటే అల్పపీడనం కూడా కాదు, ఏమంటే ఇది వచ్చేసి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి బంగాళాఘాతంలో ఏర్పడి అంటే పశ్చిమ మధ్య బంగాళాఘాతంలో ఏర్పడి అది ఏమవుతుందంటే నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా వెళ్ళి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏమవుతుందంటే మనకు విదర్భ ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే విదర్భ నుంచి మనకేమంటే ఒక యూటర్న్ తీసుకొని ఉత్తర భారతదేశం వైపుగా ఋతుపవనాలు అనేవి బాగా విస్తరిస్తాయి. కాబట్టి వర్షాలు పెరిగే అవకాశాలు మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకు ఉత్తర అంటే ఫస్ట్ మనకు వచ్చేసి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దాని తర్వాత ఏమవుతుందంటే మనకు ఉత్తర వాయువ్య దిశగా వెళ్తుంది. అంటే అల్పపీడనం అంటే మనకేమంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం వల్ల మనకేమవుతుందంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న రోజుల్లో 26th 27th టైంలో వచ్చేసి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉత్తర తెలంగాణ అదేలాగానే తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి 27, 28, 29 ఈ అంటే ఈ తేదీల్లో వచ్చేసి బాగా మనకేమంటే ప్రభావం చేసే అవకాశాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కనిపిస్తుంది. మిగిలిన చోట్లలో అంటే హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, దాంతోపాటుగా ఏలూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, దాంతోపాటుగా వరంగల్కి కొంచెం దక్షిణ భాగంలో ఉండే ప్రాంతాలు ఖమ్మం కావచ్చు, అదేలాగా నల్గొండ జిల్లాలు కావచ్చు, మనకేమంటే అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. అది కూడా ఏమంటే మనకు తుంపర్లు కావచ్చు, చినుకులు కావచ్చు, ఈ విధంగా వర్షాలు ఉంటుంది. కానీ మనం ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే నిర్మల్, నిజామాబాద్, దాంతోపాటుగా ఆదిలాబాద్, దాంతోపాటుగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, దాంతోపాటుగా ఏమంటే మనకు మంచిర్యాల ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళామంటే ఎక్కువ వర్షాలు ఉంటుంది. అదేలాగానే వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాలు పార్వతీపురం, మన్యం జిల్లా కావచ్చు, పాడేరు జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అదేలాగనే మారేడుమిల్లి ప్రాంతంలో కావచ్చు, అక్కడక్కడ వర్షాలు ఎక్కువ ఉంటుంది. మిగిలిన చోట్లలో మనకు తేలికపాటి చినుకులు ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా మనకేమంటే తేలికపాటి చినుకులు ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది. ఇదేలాగనే వచ్చేసి ఈ అంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం రాకముందే మనకేమంటే ఋతుపవనాల వల్ల మనకైతే రాయలసీమ జిల్లాల్లో అదేలాగనే దక్షిణ తెలంగాణ హైదరాబాద్తో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ నెల చివరి దాకా తెలుగు రాష్ట్రాల్లో మనకు వర్షాల అంటే వర్షాలలో ఎటువంటి మనకు డిఫిషిట్ అదేలాగనే వచ్చేసి తక్కువ వర్షాలు అన్న మాటే రాదు. తప్పకుండా మనకేమంటే మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఈ నెల చివరి దాకా మనకు కనిపిస్తుంది. జూలైలో వచ్చేసి కాస్తంత మనకు డిఫిషిట్ అంటే ఫస్ట్ ఒక 2-3 వారాల దాకా మనకేమంటే వర్షాలు కాస్తంత వెనుకబడి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ మనకు అల్పపీడనాలు కానీ లేకపోతే ఇట్లాంటి మనకు ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతాలు ఏర్పడడం వల్ల మళ్ళీ మనకు పుంజుకుంటుంది. కానీ ఈసారి మనకు డిఫిషిట్ వచ్చే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉందండి. ఇది అండి వాటికి వాతావరణం అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.